పంచకోశాలని ముందు అసలు అర్థం చేసుకోవాలి కోశము అనంటే కప్పి ఉంచేది ఆ కప్పి ఉంచుతుంది అదొక రకంగా మంచిదే ఇప్పుడు బియ్యానికి పొట్టు లేదనుకోండి ఆ ములిచేటప్పుడే బయటికి అది ఉద్భవించేటప్పుడే బియ్యం బియ్యంగానే బయటకు వచ్చింది అనుకోండి మొత్తం పక్షుల గిక్షులని లేపుకుపోతాయి మొత్తం ఇంకేం మిగలదు ఇంకక్కడ రైతు చేతికి ఏం రాదు మనం తినాలి అనంటే ఆ ప్రకృతి ఏం చేసింది దానికి ఒక కవర్ పెట్టింది మంచి కవర్ ఎక్కడైనా చూడండి మనం ఏదైనా ఒకటి వస్తువు తయారు చేసి సీలింగ్ చేసామనుకోండి ఎక్కడో చోట ఒక ఒక కుట్టు కానీ ఒక ఇది కానీ అతుకు కానీ కనిపిస్తుంది కానీ ప్రకృతిలో చేసే సీలింగ్ ఉంది చూసారా ఎక్కడ అతుకు కానీ కుట్టు కానీ కనపడదండి హా ఎంత గొప్పది ఒక ఒడ్లు గింజ అది ధాన్యం తీసుకోండి ఎక్కడ సీలింగ్ చెప్పండి ఎక్కడ దాని బిగినింగ్ ఎక్కడ ఎండింగ్ ఎక్కడ కుట్టాడు ఎక్కడ అతికించాడు తెలియదు బాగా చూడండి అలాగనే మన శరీరం ఇది కూడా తయారు చేసి లోపల అన్నిటినీ పెట్టి అన్నీ చేశాడు కదా దీనికి ఎక్కడ అతుకు కుట్టు చెప్పండి ఎక్కడా లేదు ప్రకృతి మామిడి పండు ఉంది అతుకు కుట్టు ఎక్కడుంది చెప్పండి దానికి లేదు నీటికి ఇలా తయారైంది చక్కగా కొబ్బరి పొండ ఏదైనా తీసుకుని అంతా ఉంది మనం కూడా ఈ ప్రకృతిని చూసి ఒక వస్తువు తయారు చేస్తాం ఏం తెలుసండి అండి బూర్లు వేస్తున్నాడు ఒక ఆయన పాపం ఒక ఫారినర్ వచ్చి కూర్చున్నాడు ఆయనకి పెట్టాడు అనమాట ఆయన ఇది ఏంటన్నాడు స్వీట్ బోండా అన్నాడు ఎవడు అంటే ఏం చెప్తాడు బూరి అంటే వాడికి అర్థంగా ఓ బూరి వాట్ ఈస్ బూరి అంటాడు స్వీట్ బోండా అన్నాడు ఓహో అదా ఇది స్వీట్ బోండానా అనుకున్నాడు తీశాడు తీస్తే ఓహో ఇంతేనేమో లోపల కూడా ఇలానే ఉంటుంది అనుకున్నాడు అయితే పక్కవాడు ఇలా వలచి చూడగానే ఈ తోపు పక్కకు వచ్చింది లోపల పూర్ణం రౌండ్గా ఉంది వీడికి మంట ఎక్కిపోయింది పిచ్చెక్కినాడికి ఇది రౌండ్గా ఉండేది లోపలికి ఎలా వెళ్ళింది సీలింగ్ లేదు ఎక్కడ ఓపెనింగ్ లేదు ఎక్కడ కుట్టు లేదు ఎక్కడ అతుకులేదు ఇది లోపలికి ఎలా వెళ్ళిపోయింది వాడు తినట్లేదు పిచ్చెక్కిపోయి కూర్చున్నాడు అనమాట హౌ ఇట్ హ్యాస్ గాన్ ఇన్ సైడ్ హౌ దిస్ హ్యాజ్ ఎంటర్డ్ ఇన్ సైడ్ ఐఎమ్ బికమింగ్ క్రేజీ ఐఎమ్ గోయింగ్ క్రేజీ హౌ దిస్ హ్యాజ్ ఎంటర్ ఇన్ సైడ్ ఇది లోపలికి ఎలా వెళ్ళిపోయింది ఇది ఇందులోకి ఎలా దూరిపోయింది దాన్ని పిచ్చెక్కిపోతున్నాడు వాడు అది లోపలికి వెళ్ళిందా లేదు మనం పెట్టామా లోపల పెట్టలేదు మనం ఏం చేసాం దాన్ని తీసుకుని తోపులో ముంచాం తోపు దానికి అంటుకుంది అంతే అదేమి లోపలికి వెళ్ళలేదు అది లోపలికి వెళ్ళిందా తోపు దాన్ని కవర్ చేసిందా తోపు కవర్ చేసింది మనం ఏం చేస్తున్నాం తినేటప్పుడు తోపును తీసేసి దాన్ని తింటున్నాం నిజంగా ఆ బూరికి లోపల పూర్ణం లేకుండా కనుక పెడితే ఏమన్నా రుచి పచ్చి ఉంటుందే ఏదో పిండి ముద్ద అంతే ఆ పూర్ణం ఉంది కనుకనే పూర్ణమైంది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పరిపూర్ణమేవా అవశిష్యతే కాబట్టి మీరు బాగా ఆలోచించండి ఇక్కడ ఇప్పుడు ఈ ఆత్మ అనేటువంటిది పంచకోశాల చేత ఉంది ఎలా ఉందండి అని అంటే ఏదో ఒక ఆత్మ ఒక పదార్థం పూర్ణంలాగా లోపలికి లోపల ఉంది అక్కడ ఏదో ఐదు కోశాలు ఇలా అనుకోకండి బాగా చూడండి ఇక్కడ శంకర్లు అంటున్నారు కోశవత్ ఆచ్ఛాదకత్వాత్ కోశ అంటే కప్పి ఉంచడం వల్ల దాని కోశము అన్నారు కదా ఇక్కడ మీరు బాగా గ్రహించవలసిన ఒక అంశం ఏమిటేమిటండి ఈ కోశములు మొట్టమొదటిది మనం ఏమంటామంటే అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం ఆనందమయ పంచకోశా ఈ ఐదు కోశాలు దీంట్లో అన్నమయంలోకి ఏమేమి వస్తాయి అన్నమయంలోకి ఈ దేహేంద్రియాలన్నీ వచ్చేస్తాయి దేహము ఇంద్రియాలని చూడండి ఈ దేహం ఉంది కదా కళ్ళు ముక్కు కాళ్ళు చెవులు ఈ గోళకాలన్నీ వేలాడుతున్నాయి ఇవన్నీ అంటే ఇంద్రియాలంటే నే లోపల ఉన్నది కాదు సుమి స్థూలం కనిపించే గోళకాలు ఈ దేహం ఈ చర్మం ఈ మాంసపిండమంతా ఇదేంటిది దేహ అన్నమయ బాగా చూడండి కంటి వెనకాతల చూసే శక్తి ఉందే అది అన్నం వల్ల పుట్టలేదు అది ప్రాణశక్తి అది రజోగుణంతో అగ్ని కలిసినప్పుడు ఆ రకమైనటువంటి వాయు జలతత్వము భూతత్వము రజోగుణం కలిసినప్పుడు ఈ రకమైనటువంటి ఇంద్రియాలన్నీ బయటకు వచ్చాయి ప్రాణం ఎలా వచ్చింది ముందు చూసాం పంచ సూక్ష్మభూతాలు రజోగుణం కలిసినప్పుడు ప్రాణం అనేది వచ్చింది ఈ ఇంద్రియాలన్నీ ఎలా వచ్చాయి లోపల ఉన్నటువంటి చూచే శక్తి వినే శక్తి ఇంద్రియాలు ఉన్నాయి కదా దశేంద్రియాలు లోపలు ఉన్నాయి ఇవి ఎలా వచ్చింది పంచ సూక్ష్మభూతాలు రజోగుణంతో జలము పృథివీ ఇవన్నిటితోటి ఇంద్రియాలన్నీ ఆవిర్భవించాయి మనస్సు బుద్ధి ఎలా వచ్చింది ఆకాశము వాయువు అనేటువంటి ఆ సూక్ష్మభూతాలు రెండుటితో సత్వగుణం కలిసినప్పుడు కర్మ మిళితమైనప్పుడు మనోబుద్ధులు ఆవిర్భవించాయి కాబట్టి పైన ఆకాశవాయువుల వల్ల మనోబుద్ధులు కింద జలము పృథివీ వల్ల దశేంద్రియాలు మధ్యలో ఉన్నటువంటి అగ్ని వల్ల పంచప్రాణాలు దానికి సత్వగుణం వీటన్నిటికీ రజోగుణం అయితే పంచీకరణమైనటువంటి పంచభూతాలు ఉన్నాయే పంచీకరణము అని అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంత అక్కర్లేదు ఒకదాంతో ఒకటి కలిసి స్థూల రూపాన్ని పొందుతుంది అర్థమైందే స్థూల రూపం పొందిందనమాట ఎప్పుడు అన్నిటి కలిస్తేనే కదా స్థూల రూపం అవుతుంది కలవకుండా ఉంటే సూక్ష్మ రూపం ఇప్పుడు ఇడ్లీ కావాలి ఇడ్లీ మనకు వ్యక్తం అవ్వాలి స్థూల రూపంగా కనపడాలంటే ఏం చేయాలి మినపప్పు బియ్యం రెండు నానబెట్టి శుభ్రంగా రుబ్బి కలిపేసి రుబ్బి దాన్ని కనుక గిన్నెల్లో వేసి ఆవిరి పెడితే ఇడ్లీ అయిపోతుంది అంటే ఇప్పుడు మనకు ఒక రూపం కనిపిస్తుంది అంటే రెండు పదార్థాలు కలిశాయి కలిసి ఒక దాని గుణం ఇంకొక దాని గుణం రెండూ కూడా కలిసిపోయి ఏకమైపోయి మిళితమైపోయింది కాబట్టి ఒక గుణం బయటికి మనకు కనిపిస్తుంది అలాగనే పంచీకరణం చెందాయనంటే పంచభూతాలు అలా విడివిడిగా ఉండుంటే అలా సూక్ష్మభూతాలుగా ఉండుంటాయి అవన్నీ కలిసిపోయి దీని గుణాలు దానికి దాని గుణాలు దీనికి ఇచ్చిపుచ్చుకోవడం వల్ల అదంతా ఒక రూపాన్ని తీసుకొచ్చింది అదే ఈ ప్రకృతి